హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ హోమ్. ఇప్పటి వరకు మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను గివ్ అవే గురించి ఒక వీడియోని చేశాను, ఆ వీడియో చూడకపోతే ఇప్పుడు ఖచ్చితంగా చూడండి. అందులో ఉన్న రూల్స్ని పాటించండి, గిఫ్ట్స్ని గెలుచుకోండి. ఇకపోతే ఈరోజు నేను మీకు కరోనా వైరస్ రాకుండా మాస్క్లు ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అందరూ కూడా చాలా రేట్లు పెట్టి బయట కొంటున్నారు, మాస్క్లు దొరకట్లేదు, చాలా వరకు మాస్క్లు అయితే బ్లాక్ అయిపోయాయి. ప్లస్ ఈ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కూడా చాలా కాస్ట్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు, కాబట్టి నేను మీకు చాలా యూస్ఫుల్గా ఉండటం కోసం ఈ వీడియోని ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎడ్జ్ని అయితే అలా ఫోల్డ్ చేసి, కొంచెం ఫోల్డ్ చేసి మనం ఒక కుట్టు వేయాల్సి ఉంటుంది. ఆ ఎడ్జ్కి ఇంట్లో ఆడవాళ్ళందరికీ మిషన్ అయితే ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఒకవేళ జాకెట్స్ డ్రెస్సెస్ కుట్టడం రాకపోయినా సరే కనీసం మామూలుగా కుట్టడం అయినా సరే వచ్చి ఉంటుంది. చూడండి, అలా ఎడ్జ్కి ఫస్ట్ ఒక ఎడ్జ్కి అలా కుట్టుకోవాలి. నెక్స్ట్ అవతల ఎడ్జ్కి కూడా అదే రకంగా కొద్దిగా మలిచి లోపలికి మలిచేసి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే బయట అసలు ఎక్కడ మాస్క్లు దొరకట్లేదు. మాస్క్లు దొరికినా కానీ ఒకవేళ ఆ కొన్నవైతే ఒకసారి యూజ్ చేసి బయటపడేసేవి దొరుకుతున్నాయి, అవి కూడా బ్లాక్లో దొరుకుతున్నాయి. ప్లస్ వాటి వల్ల కూడా అంతగా ఉపయోగం అనేది ఏమీ ఉండట్లేదు. నెక్స్ట్ చాలామంది ఇది పేపర్ దాన్ని ఏమంటారు కవర్స్ తోటి కూడా చేస్తున్నారు. కవర్స్తో చేసిన వాటిని ఉతికితే తొందరగా పాడైపోతాయి, కాబట్టి మీరు మ్యాక్సిమం క్లాత్స్తో చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఒక కొంచెం క్లాత్ని లోపలికి అలా మలిచి, అంటే కుచ్చులు అంటారు చూసారా, కుచ్చులు అంటే లేడీస్కి చాలామందికి తెలిసే ఉంటుంది. అలా ఒక మూడు కుచ్చులు పెట్టాలి. చూడండి, రెండోది, నెక్స్ట్ మూడోది కూడా పెట్టేసాం. త్రీ చాలు, అంటే ఇది చిన్నపిల్లలకి కుడుతున్నారు. అక్కడ ఇటు సైడ్ కూడా త్రీ అనేవి వస్తాయి. చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, కవర్తో కుట్టింది కూడా మనం ఎక్కువసార్లు యూజ్ చేయలేము, ఒక్కసారి ఉతికిన తర్వాత అదైతే పాడైపోతుంది. ప్లస్ అవి చాలా పలచగా ఉంటాయి కాబట్టి వాటితో ఒకవేళ మనం ఆ గ్లూ అంటించి అది పెట్టినా కానీ అదైతే వేస్ట్ అయిపోతుంది, అనవసరంగా మన టైం వేస్ట్ అయిపోయి ఉండదు. మధ్యలో ఒకవేళ అది పాడైపోయినా సరే మనకి ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాదు. సో మామూలుగా మనం కర్చీఫ్స్ అయినా వాడుకోవడం బెటర్, కర్చీఫ్ కాకుండా కొంచెం ఇలా కూడా వాడుకోవడం అయితే చాలా బెటర్. వీటిని అయితే మనం ఒక వన్ డేకి అలా మనం వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరోజు యూజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళల్లో పెట్టేసి కొద్దిసేపు ఆ తర్వాత మనం వాష్ చేసుకోవడం వల్ల వైరస్ అనేది చచ్చిపోతుంది ఒకవేళ ఉన్నా కానీ. అలాగే నేను కరోనా వైరస్ గురించి ఒక వీడియో చేశాను, అది దాని గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియోలో పెట్టాను నేను. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఓకే, నెక్స్ట్ ఎలాస్టిక్ పీసెస్ అనేవి అటు ఇటు యాడ్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఎలాస్టిక్ రెండు వరుసలు పెట్టి కుడుతుంది అమ్మమ్మ, మా అమ్మమ్మ కుడుతుంది, పిల్లల కోసం కుడుతుంది మా మామయ్య వాళ్ళ పిల్లల కోసం. చూడండి, టూ స్ట్రిప్స్ పెడుతుంది. ఓకే, ఆ రెండు ఎడ్జెస్ ఒక సైడ్ పెట్టేసి అది కొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ సైడ్ కూడా మలిచి లోపలికి పెడుతుంది. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ నేను తను స్టిచ్చింగ్ చేస్తున్నంతసేపు నేను వీడియో తీస్తూనే ఉన్నాను. జస్ట్ 4 మినిట్స్ వీడియో అనేది, అంటే కుట్టడం వరకు అయితే 4 మినిట్స్ ఇది. ఆ మధ్యలో ఓకే, కుట్టడం వరకు అయితే 4 మినిట్స్ వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా నేనేం యాడ్ చేయలేదు ఇందులో, 4 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం మాస్క్లు కుట్టడానికి బయట ఒకవేళ మనం వేరే వాళ్ళతో స్టిచ్చింగ్ చేయించుకున్నా కానీ వాళ్ళు 30 నుంచి 50 రూపీస్ వరకు తీసుకుంటున్నారు. మాస్క్లు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అసలు ఎక్కడికక్కడికి బ్లాక్ చేసి పెట్టేశారు. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది. చిన్నపిల్లలకు కాబట్టి ఎక్కువ లెంత్ అనేది మేము ఇక్కడ తీసుకోలేదు. చూడండి, అదిగోండి మూడు ఇవనేవి వస్తాయి, ఏమంటారు వాటిని, మూడు కుచ్చులు అనేవి వచ్చేస్తాయి. చూడండి, వాళ్ళకి సరిపోతుంది అది. మీరు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజులో, అంటే మీ సైజుని బట్టి మీరు కుట్టుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇంకో చిన్నది కూడా కుట్టింది, ఇంకో పాప ఉంది మా చిన్న మామయ్య వాళ్ళ పాప, ఆ పాపకు కూడా కుట్టింది. చూడండి, వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. సో చూడండి, అక్కడ మూడు కుచ్చులు వచ్చేసాయి కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా.